సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజికల్ వాటర్ బాటిల్. అనగనగా ఒక అడవిలో ఒక మాంత్రికుడు చెట్టు కింద ఘోర తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన ఘోర తపస్సును మించి దుర్గాదేవి ప్రత్యక్షమవుతుంది. మాంత్రికుడితో, భక్త చెప్పు, ఏంటి నీ కోరిక? తల్లి, నాకు చావు అనేది ఉండకూడదు. నేనెప్పటికీ ముసలివాడిని అవ్వకూడదు. అది సృష్టి విరుద్ధం భక్త, అది నేను ఇవ్వలేను. అది కాకుండా ఇంకేదైనా కోరుకో. ఈ సృష్టికే మూలం నీవు. నీ వల్ల కానిది ఏదైనా ఉంటుందా తల్లి? నువ్వు గనక నాకు ఆ వరం ప్రసాదించలేకుంటే ఇక నేను నా జీవితం నాకొద్దు తల్లి. ముసలివాడిలా బలహీనంగా నేను బ్రతకలేను. నన్ను నేను ఆహుతి చేసుకుంటాను. ఆగు భక్త, ఆవేశపడకు. ఇదిగో, ఇది మ్యాజికల్ బాటిల్. ఇందులో నుంచి నువ్వు ఏది అడిగినా వస్తుంది. ఈ బాటిల్లో నుంచి రోజుకి ఒక్కసారైనా నువ్వు ఏదైనా ద్రవ్యం తాగాలి. అలా తాగినచో నీకు ఆ రోజు ఆయుష్ పెరగదు. అలా నువ్వు రోజు తాగుతూ ఉంటే నీ ఆయుష్ అక్కడితోనే ఆగిపోతుంది. నువ్విక ముసలివాడివి అవ్వవు. ఫలాదేవి ఫల, ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను అమరుడిని. ఈ లోకం మొత్తం నా దాసోహం అని సంతోషంతో అరుస్తూ ఉంటాడు. అది చూసిన దేవి మనసులో, నీలాంటి దురుద్దేశం ఉన్న రాక్షసులు ఈ లోకానికి ఎంతో మంది వచ్చారు, అందరూ అర్థమైపోయారు, నువ్వు కూడా అంతే అని అంటూ నవ్వుకుని అక్కడి నుంచి మాయమవుతుంది. కొద్దిసేపటి తర్వాత అదే అడవిలోకి చంద్రకాంతం వస్తుంది. అడవిలో తిరిగి తిరిగి బాగా అలసిపోయి, అమ్మా చిచ్చి, ఆ ముసలావిడెవరు? నాకు కొత్త రకం పండు రుచి చూపించుడేంటి? అది నాకు బాగా నచ్చి నేను అడగడం ఏంటి? దానికి ఆ పండు ఈ అడవిలోనే దొరుకుతుందని చెప్పడం ఏంటి? అది విని ముందు వెనక ఆలోచించకుండా నేను రావడం ఏంటి? అంతా నా కర్మ. దేవుడా, నడిచి నడిచి మస్తు దూపైతాంది. ఎక్కడైనా కాస్తంత నీళ్ళుంటి చూపించు స్వామి అని మనసులో అనుకుంటూ ఉంది. అప్పుడు ఆ మాంత్రికుడు, ఆ నవ్వు విని చంద్రకాంతం దగ్గరికెళ్ళి చూడగా మాంత్రికుడు ఆ మ్యాజికల్ బాటిల్లో నుంచి మద్యపానం తాగుతూ ఉంటాడు. అది చూసిన చంద్రకాంతం షాక్ అవుతుంది. అప్పుడు ఆ మద్యపానం తాగిన మాంత్రికుడు తనలో తాను సంతోషపడుతూ, ఏమి రుచి! ఈ మ్యాజికల్ బాటిల్ వల్ల నేను ఏది కోరుకుంటే అది తాగొచ్చు, ఎంతైనా తాగొచ్చు అని అనుకుని తాగుతూనే ఉంటాడు. అది చూసిన చంద్రకాంతానికి విషయం మొత్తం అర్థమైంది. తనలో తాను, అమ్మా, అంటే ఇది ఒక మ్యాజిక్ బాటిల్ అన్నమాట. మనం ఏం కోరుకుంటే అది, ఎంత కోరుకుంటే అంత వస్తుందా? దీన్ని ఎలా అయినా సొంతం చేసుకుంటే పైసలే పైసలు అని అనుకుని లోపల ఎంతో సంతోషపడుతుంది. ఆ మాంత్రికుడు మద్యపానం తాగి తాగి మత్తు నుండి నిద్రలోనికి జారుకున్నాడు. అదే కరెక్ట్ టైం అనుకుని చంద్రకాంతం ఆ మ్యాజిక్ బాటిల్ని తీసుకుని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చాక ఆ మ్యాజిక్ బాటిల్తో తను ఉదయాన్నే అందరికీ గేదె పాలు పోసేది, మధ్యాహ్నం జ్యూస్ పోసి అమ్మేది, ఇక రాత్రి పెరుగు అమ్మేది. అలా చక్కగా డబ్బులు సంపాదిస్తూ ఉండేది. ఒకరోజు సూర్యకాంతం చంద్రకాంతం గేదె పాలు అమ్మటం చూసి చంద్రకాంతంతో, ఓసే, మన దగ్గర బర్రెలే లేవు కదనే, మరి నీకు బర్రెపాలు ఎక్కడివే? అత్తమ్మా, అది నేను ఎవరి దగ్గర అయితే పాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొని ఇక్కడి వాళ్ళకి అమ్ముతున్నానత్తమ్మా. మీరేం భయపడకండి, ఈసారి ఈ జనాలని ఎలాంటి మోసం చేయట్లేదు. ఏమోనే, నువ్వు నిజాయితీగా పనిచేస్తున్నావా అంటే నాకు నమ్మకం కుదరట్లేదే. ఛీ, మీకెప్పుడు అంతే వస్తమ్మా, పోండి అని అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మ్యాజిక్ బాటిల్ పోయింది అని తెలుసుకున్న మాంత్రికుడు దాన్ని వెతుకుతూ ఊరంతా తిరుగుతున్నాడు. అలా ఊరూరు తిరుగుతూ ఉండగా చంద్రకాంతం ఆ మ్యాజిక్ బాటిల్ సాయంతో
అందరికి బర్రెపాలు పోస్తూ ఉండటం చూస్తాడు. అది చూసి చంద్రకాంతం దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. ఏ బాలిక, ఆగు, నువ్వే కదా నేను నిద్రపోయినప్పుడు నా మ్యాజికల్ బాటిల్ దొంగిలించింది, నిన్ను ఊరికే వదలను అని కోపంగా అంటూ చంద్రకాంతం పైకి వెళ్తూ ఉంటాడు. చంద్రకాంతం భయంతో వణుకుతూ ఆ మాంత్రికుడితో, స్వామి స్వామి నన్ను క్షమించండి, ఏదో డబ్బులు సంపాదించడానికే కకృతి పడ్డాను, అంతే స్వామి, నాకేం తెలియదు స్వామి. నీ వల్ల ఈ రెండు రోజుల వయసు పెరిగింది, నిన్ను వదలను, కాళీమాతకి బలిస్తాను. అది విన్న చంద్రకాంతం భయంతో గట్టిగా, అతమ్మా అతమ్మా కాపాడత్తమ్మా కాపాడు. అప్పుడు అక్కడికి సూర్యకాంతం వస్తుంది. జరిగిందంతా తనకు అర్థమవుతుంది. ఆ మాంత్రికుడితో, ఏందిరా నువ్వు బలిచ్చేది, నిన్నే బోనాల జాతరకి తీసుకుపోతా, జాగ్రత్త బిడ్డ అని అంటుంది. మాంత్రికుడు కోపంతో తన శక్తి మొత్తం సూర్యకాంతం పైన ప్రయోగిస్తాడు. కానీ సూర్యకాంతం పైన అవేవీ పనిచేయవు. సూర్యకాంతానికి కోపం ఇంకా పెరుగుతుంది. ఆ కోపంతో తను చాలా పెద్దగా అవుతుంది. ఆ మాంత్రికుడిని తన వేళ్లతో పట్టుకొని తన కాళ్ళ కింద పెట్టి తొక్కుతుంది. దాంతో ఆ మాంత్రికుడికి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతూ దుర్గామాతని తలుచుకుంటాడు. దాంతో దుర్గామాత ప్రత్యక్షమవుతుంది. దుర్గామాతని చూసిన సూర్యకాంతం శాంతిస్తుంది. అప్పుడు దుర్గాదేవి, సూర్యకాంతం, నీ వల్లే ఈ మాంత్రికుడి అహంకారం నాశనమవుతుంది. ఆ విషయం తెలిసే నేనే నీ కోడలిని అడవికి పంపాను, ఇదంతా జరిగేలా చూశాను. ఆ మాట విన్న సూర్యకాంతం, వామ్మో వామ్మో, ఒరే చూడరా, ఇప్పటికైనా ఈ లోకాన్ని శాసిస్తా అన్న ఆలోచనలో మానుకొని చక్కగా ఉండడానికి ప్రయత్నించు అని అంటుంది. ఆ మాటలు విన్న మాంత్రికుడు తను చేసిన తప్పు తెలుసుకుంటాడు. దుర్గాదేవిని వేడుకొని ఆమె పాదాల దగ్గరే ఒక పువ్వులా ఉండిపోతాడు. అలా ఎప్పుడు అత్యాశకి వెళ్లే చంద్రకాంతం ఈసారి మాత్రం లోక కళ్యాణం జరిగేలా చేసింది. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు కనుక అలాంటి మ్యాజికల్ బాటిల్ ఉంటే మీరేం చేస్తారో కింద కామెంట్ రూపంలో చెప్పండి.